జల వనరుల శాఖ మంత్రి అమర్ రామబాబు గారు, మీరేనండి? మిమ్మల్ని మేము మాట్లాడుతున్నాం. ఈ మధ్యకాలంలో మీకు తెలుసో లేదో, మీరు మీడియా ముందు కానీ, ప్రెస్ మీట్ల ముందు కానీ, సోషల్ మీడియా ట్విట్టర్ వేదికలో కానీ బాగా మీ స్థాయికి మించి, మీరు హద్దులు దాటి రెచ్చిపోతున్నట్టు, పేట్రేగిపోతున్నట్టు జనాల కంటికి కనే కనబడుతూనే ఉంది. మీరు ముఖ్యమంత్రి గారు శవ రాజకీయాలు చేస్తే మీరు శవాల మీద చిల్లరేరుకునే రకం అని మాకు నిన్నటి మొన్నటి దాకా మాకు తెలీదు. ఏదైతే మీరు చేశారో ఆ ఓవర్ యాక్షన్కి, మీరు చేసేటువంటి వేసినటువంటి భారీ డైలాగులకి, చేసినటువంటి భారీ శపథాలకి మీ సొంత నియోజకవర్గ మహిళే మీ గురించి నిజాన్ని బట్టబయలు చేయడం జరిగింది. ఇప్పుడు రండి రాజీనామా చేయడానికి. మీరన్నట్టుగానే మీ మాట ప్రకారమే సాక్ష్యాలతో సహా మేము చూపించాం. మరి రండి బయటికి రాజీనామా చేయడానికి. రారు, భయం. ఇంత భయం లోపల ఉన్నా కానీ ఏదో మీడియా ముందుకు రావటం, పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం, పెద్ద పెద్ద సవాళ్ళు విసరటం. ఎందుకండి మీకు దేనికి? ఏదో మీకు ఉన్నటువంటి మినిస్ట్రీ మీకు ఉంది, అయినా కానీ మార్కులు 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 అని చెప్పేసి మీడియా ముందుకు వచ్చేస్తారు ఏదో ఒకటి మాట్లాడేయడం కోసం. మీకు తెలుసో తెలీదో, మీకు మీ నాయకుడు మార్కులు వేయాలి, కానీ మీ నాయకుడికే మార్కులు వేయాల్సిన జనాలు అవసరం మీరు మర్చిపోయారు. ఈయనందరినీ తొక్కుకుంటూ వెళ్ళిపోయి ఈయనందరి గురించి మాట్లాడేస్తూ మీరు పోలవరం పూర్తి చేయరు, ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చరు, ఏమీ చేయరు, కానీ మీరు మార్కులు కొట్టేయాలి. మీరు మళ్ళీ మీ మినిస్ట్రీ మీకు ఉండాలి, మీ పదవులు మీకు పోకూడదు. ఇంత జరిగినా సరే, ఇంత నిజాలు బయటపడినా సరే, ఎన్ని బయటపడు, ఎన్ని మీకు జనాలు స్పష్టంగా తెలియని, ఎన్ని మీడియాల్లో రాని, ఏ మాత్రం పట్టించుకోకుండా మళ్ళీ మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తున్నారని పదే పదే ప్రస్తావిస్తున్నారు. అసలు ఫుల్ టైం ఆయన మీద మీరు ఎందుకు పడి ఏడుస్తున్నారు? అంత పార్ట్ టైం పొలిటీషియన్ మీద మీరు ఫుల్ టైం పడి ఎందుకు ఏడుస్తున్నారు? అధికారంలో ఉండి మరి మీకు ఇచ్చినటువంటి శాఖను పూర్తిగా గాలికి వదిలేస్తారు. వదిలేసి ఏదో ఇచ్చినటువంటి బాధ్యతకు ఓవర్ టైం పనిచేసినట్టు తక్కువలో బిల్డప్ ఒకటి అంతే. మాట్లాడితే ప్రతిపక్షాలు 175 నియోజకవర్గాల్లో పోటీ చేయగలరా అని సవాల్ విసురుతున్నారే. అసలు ఉన్నటువంటి ప్రస్తుత మంత్రులు సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో మీ నాయకుడు ఎంతమందికి మీకు సీట్లు ఇవ్వగలడు? మీకు సమాధానం ఉందా? లేదు. సీటు కన్ఫామ్ చేసిన వాళ్ళు వైసీపీలోనే ఉండగలరు అనేటువంటి స్పష్టత మీలో ఉందా? లేదు. సీటు ఇవ్వకపోయినా వైసీపీని అంటి పెట్టుకుని ఉన్న వాళ్ళు ఎంతమంది ఉండగలరు? ఆ విషయం మీదైనా మీకు స్పష్టత ఉందా? లేదు. మేము అడిగిన వాటికి దేని మీద మీకు సమాధానం ఉండదు, కాక ఉండదు. అయినా సరే 30 ఏళ్ల అధికారం మాదే, 30 ఏళ్ల అధికారం మాదే. ఇప్పుడు వచ్చే నెల ఆర్థిక సంక్షోభం గట్టెక్కేది ఎలా, గండం గడిచేది ఎలా అనే ప్రశ్నకు మీ దగ్గర సమాధానం ఉందప్పని? లేదు. ఇంత వైఫల్యం మీ దగ్గర పెట్టుకున్నా సరే, ఇంత వైఫల్యం మీ వెనకాల ఉన్నా సరే, ఇంత నిర్లక్ష్యం మీ దగ్గర ఉన్నా సరే, అయినా అధికారం మాకే రావాలి, అయినా మళ్ళీ మాకే ఓట్లు వేయాలి, అయినా మేము 98% వరకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేస్తాం, మా నవరత్నాల పూజ అయిపోయింది, మళ్ళీ మాకే ఓటు ఎందుకు వేరు అనేసి చెప్పిద్దేమా మీలో ఎందుకు? ప్రతీది వైఫల్యం మీ దగ్గర పెట్టుకుని ఇంకా ఎందుకు? పైగా నిత్యం ప్రజల కోసం కష్టపడేటటువంటి నాయకుడిని, ప్రజల కోసమే పాటుపడేటువంటి నాయకుడి మీద పడి ఏడుస్తున్నారు. దేనికి? ఇలా చేస్తే మీకు ఎవరు మీకు ఓటేయగలరు? మీరు ఏం సాధించగలరు? ఏం లబ్ధి పొందగలరు? మీరు ఇవన్నీ మానేసి ఈ జనాలు మీ మీద దయతో కానీ కరుణతో కానీ వేయాల్సినటువంటి ఓట్లు వేశారు. మా కర్మకాలి, మీరు నెగ్గాల్సినటువంటి హోదాల్లో నెగ్గేశారు. ఇక్కనైనా ఉన్నటువంటి ఈ సంవత్సరం ఏడాదిన్నరలో అయినా మీరు ప్రజల కోసం, ప్రజల కొరకు, ప్రజల కొరకై మీరు ఏదైనా చేయాలనుకుంటే చేయండి. ప్రజల్లో మీరు మార్పు ఎలాగో తీసుకురాలేరు, కానీ వాళ్ళ భవిష్యత్తులో మీరు ఏం మార్చలేరేమో, కానీ కనీస సౌకర్యాలను వాళ్ళకి కల్పించాలని సందర్భంగా కోరుతున్నాను. జై జనసేన, జై హింద్.